నమస్కారం గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఈవినింగ్ మీరు వింటున్నారు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో ఇది ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు నేను మీ ఆర్జే శ్రీదేవి ఫ్రమ్ బెంగళూరు వెల్కమ్ టు స్పెషల్ లైవ్ షో టుడే స్పెషల్ గెస్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఈఎన్టీ సర్జన్ అసోసియేషన్ అధ్యక్షులు మధుమణి నర్సింగ్ హోమ్ అధినేత మధుమణి చారిటబుల్ సొసైటీ వ్యవస్థాపకులు సీనియర్ ఈఎన్టీ సర్జన్ నంజాల్ ఫ్రమ్ ఏపీ డాక్టర్ శ్రీ మధుసూదన్ రావు చిత్తులూరు గారు మనతో పాటు ఉన్నారు సార్ మీకు స్వాగతం సుస్వాగతం సార్ హాయ్ శ్రీదేవి ప్రవాసాంధ్రుల గుండె చెప్పుడు ఎన్ఆర్ఐ రేడియోకు నమస్కారం నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు థాంక్ యూ సార్ ఫస్ట్ క్వశ్చన్ మీరు ఎక్కడ పుట్టారు మీ పేరెంట్స్ అబౌట్ యువర్ ఫ్యామిలీ మధుర జ్ఞాపకాల్లోకి తీసుకెళ్తూ ఉన్నారు సంతోషం నేను నంద్యాలలో 1958వ సంవత్సరం మే నెల 16వ తేదీ అంటే 62 సంవత్సరాల వయస్సు మా తల్లిదండ్రులు చిత్తులూరు వెంకట శెట్టి గారు అమ్మగారు చిత్తులూరు పుల్లమ్మ ఇద్దరూ స్వర్గస్థులయ్యారు నేను మా నాన్నగారికి 11వ సంతానాన్ని చివరి సంతానాన్ని అప్పట్లో క్రికెట్ టీం మాదిరిగా పిల్లల్ని కనేవాళ్ళేమో అయితే ఇప్పుడు ఆ పని చేయలేము ధన్యజీవులైనటువంటి నా తల్లిదండ్రులు ఈ జన్మ ఇచ్చినందుకు నా తల్లిదండ్రులకు ఒక్కసారి నమస్కరిస్తూ ధన్యవాదాలు గ్రేట్ అండి నిజంగా ఇప్పుడు మేమిద్దరు మాకిద్దరు అంటున్నారు అంత పెద్ద కుటుంబాలు తక్కువైపోతున్నాయి మీ అభిరుచులు ఏంటి అండి హాబీస్ నా అభిరుచులు వృత్తిలో నేను మీకు అందరికి తెలుసు ఈఎన్టీ సర్జన్ ని చిన్న రూరల్ అట్మాస్ఫియర్ కి పెద్ద పెద్ద నగరాల్లో లభ్యమయ్యేటువంటి కార్పొరేట్ ఆపరేషన్లను నా పుట్టిన ఊరైన నంద్యాల ప్రజలకు అందించాలన్న ఉద్దేశంతో నేను 1988 ఢిల్లీ గంగారాం హాస్పిటల్లో పెద్ద కన్సల్టెంట్ గా ఉన్నాను మా తల్లి గారు పుట్టిన ఊరికి సేవ చేస్తే బాగుంటుందిరా నువ్వు అక్కడ ఉన్నందువల్ల నాకు ఎక్కడ ఉన్నా ఒకటే అంటే నేను అక్కడ ఉద్యోగాన్ని రిజైన్ చేసి 1988లో నంద్యాలకు వచ్చి మధుమణి నర్సింగ్ హోమ్ అనేటువంటి ఆసుపత్రిని నేను స్థాపించాను ఇది నా యొక్క కలల సాకారం నా పుట్టిన ఊరికి అధునాతనమైనటువంటి వైద్య సౌకర్యం ఇవ్వాలన్న ఉద్దేశంతో ఈ ఆసుపత్రిని స్థాపించాను ఇక ఇష్టాలన్నారు పుస్తక పఠనం పర్సనాలిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ వ్యక్తిత్వ వికాస అవగాహన కార్యక్రమాలను నేను స్కూళ్ళు కాలేజీలు యువతకి మన సమాజం పట్ల ఉండేటువంటి విషయాలను బోధించడం అప్పుడప్పుడు టైం దొరికినప్పుడు మాత్రమే కవితలు రాయడం కవితలు రాస్తారు విన్నాము కవితలు నటన నాకు నటన అంటే ఇంకా ఇష్టం చాలా డ్రామాలు వేచాను చాలా అవార్డ్స్ తీసుకున్నాను కాకపోతే ఇప్పుడు డ్రామాలు వేసే వయస్సు కాదు కాబట్టి వేరే విధంగా ఆ కళను ఇంకా పోషిస్తూనే ఉన్నాను ఇవి క్లుప్తంగా నా యొక్క ఇష్టాలు వృత్తి ప్రవృత్తి సూపర్ సార్ అదేదో మూవీలో అన్నట్టు ఫ్యామిలీ ఫ్యామిలీ మొత్తం వైద్యులే సార్ హౌ డు యు ఫీల్ అబౌట్ దిస్ అబ్బో పోకిరి సినిమాలో డైలాగ్ ను గుర్తు చేశారు మహేష్ బాబు అంటే సరదా కోసం అడగలేదు సార్ ఎందుకంటే ఇది చాలా గొప్ప వృత్తి ఒక డాక్టర్ గా సమాజానికి ఎంతో సేవ చేస్తున్నారు మీరు మాత్రమే కాదు మీ కుటుంబ సభ్యులు మొత్తం అందరూ చేస్తున్నారు కాబట్టి నేను మిమ్మల్ని ప్రశ్న అడిగానండి సార్ కాస్త మ్యూట్ లో ఉన్నారు ఓకే సార్ సార్ చెప్పండి మీరందరూ గొప్ప వైద్య వృత్తిలో ఉన్నారు సమాజానికి సేవ చేస్తున్నారు ఫ్యామిలీ ఫ్యామిలీ వైద్యులే సో హౌ డు యు ఫీల్ చాలా చాలా సంతోషంగా ఉందండి ఎందుకంటే అందరము కర్నూలు మెడికల్ కాలేజీ నుంచే ఎంబీబీఎస్ తీసుకున్నాం కాబట్టి నంద్యాలలోనే సేవ చేస్తూ ఉన్నాము మధు మణి నా పేరు మధు నా భార్య పేరు మణి ఈ రెండు పేర్లతో మా ఆసుపత్రిని నేను స్థాపించాను ఎందుకంటే అందరికీ గుర్తుండిపోతుందన్న ఉద్దేశంతో కాబట్టి మధుమణి వైద్యశాలను స్థాపించి ఫ్యామిలీ మా పిల్లలకి ఇంకా పెళ్లిళ్ళు చేయాలి కాబట్టి వచ్చే వాళ్ళు కూడా డాక్టర్లు అయితే ఇంకా బాగుంటుంది సూపర్ అండి నిజంగా మీ విష తీరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా మన సబ్జెక్టులోకి వెళ్దామండి సైన్స్ పరంగా జీవి అంటే ఏంటి
వైరస్ అంటే ఏంటి? ఈ వైరస్ ఒక కణమా, ఒక జీవ? దీన్ని ఏ విధంగా మనం పరిగణించవచ్చు? సందర్భోచితమైనటువంటి చాలా ఆలోచనను కలిగించే ప్రశ్న వేశావమ్మా శ్రీదేవి. చాలా మంది అనుకుంటూ ఉంటారు ఈ సమస్త జీవకోటి రాశులను సృష్టించిన భగవంతుడు వైరస్ జీవిన అని. సైన్స్ పరంగా క్లుప్తంగా చెప్తాను, జీవి అనే దానికి అంటే జీవం ఉంది అనే దానికి మూడు యొక్క క్రైటీరియా ఉండాలి. నంబర్ వన్, తనంతకు తాను బ్రతకగలగాలి. నంబర్ టూ, తనంతకు తానుగా పునరుత్పత్తి చేసుకోగలగాలి. నంబర్ త్రీ, తను ఇంకొకరి మీద డిపెండ్ అవ్వకుండా బ్రతకగలగాలి. ఈ మూడు క్యారెక్టర్స్ లేవు కాబట్టి వైరస్ ను జీవి అనలేము. కాకపోతే అది ఇతరులకు హాని కలిగించేటువంటి లక్షణాలు ఉన్నాయి. అది కేవలం ఒక జెనెటిక్ దారం కలిగినటువంటిది, ఆర్ఎన్ఏ అవ్వచ్చు, డిఎన్ఏ అవ్వచ్చు, దాని పైన ఒక ప్రోటీన్ కవచము, సంబంధితమైనటువంటి చిన్న చిన్న కిరీటాల మాదిరిగా మనకు ప్రొజెక్షన్స్ ఉంటాయి. తనంతకు తానుగా పునరుత్పత్తి చేసుకోలేదు కాబట్టి వైరస్ జీవి కాదు. అయితే జీవ పదార్థం ఉన్నటువంటి ఒక పరిమాణం ఇంకొకరి మీదకి వెళ్ళి ఆ కణంలోకి వెళ్ళి తనకు కావలసినటువంటి డిఎన్ఏను కానీ ఆర్ఎన్ఏను ఆ యొక్క కణాన్ని చంపి, అంటే మనిషిలో కానీ పశువులో కానీ తన యొక్క వ్యాప్తిని పెంపొందించుకుంటుంది. కాబట్టి తనంతకు తాను సంతానోత్పత్తి చేయలేదు. కాబట్టి ఈ క్రైటీరియా వల్ల వైరస్ ని దయచేసి ఒక జీవిగా పరిగణించొద్దండి. అది నానో మైక్రాన్స్, అంటే ఒక మిల్లీమీటర్ లో 10 లక్షల వంతు ఉంటుంది వైరస్. కాబట్టి బై ఆల్ మీన్స్ వైరస్ ఈజ్ నాట్ ఏ లివింగ్ ఆర్గానిజం, అది ఒక జీవ పదార్థం అంతే. హోప్ ఐఎమ్ వెరీ క్లియర్. ఓకే అండి. మరి పోలియోకి, స్మాల్ పాక్స్ కి వ్యాక్సిన్ ఉంది, ఈ వైరస్ కి మందు ఇంకా ఎందుకు కనిపెట్టలేకపోతున్నారంటారు? ఇది కూడా ఆసక్తి కలిగించేటువంటి ప్రశ్న శ్రీదేవి. మీరు జాగ్రత్తగా గమనించండి, వైరస్ బ్యాక్టీరియా మనకు కాలం తెలిసినటువంటి పూర్వం నుంచి ఉన్నాయి. ఒక చిన్న ఉదాహరణతో దీనికి నేను వివరణ ఇస్తాను. ఒక వ్యక్తి, మీకు తెలియని వ్యక్తి ఎవరైనా వస్తూ ఉంటే మనం అతని అపరిచితుడుగా తీసుకొని మనం గుర్తించలేకపోతే, ఒక సైనికుడు దేశ భద్రత కోసం ఎలా కాపలా కాస్తూ శత్రువు వస్తూనే ఎట్లా కాల్చి చంపేస్తాడో అలా కాకుండా ఒక స్నేహితునిగా వస్తే నువ్వు అతన్ని ఆహ్వానిస్తావు. వైరస్ తనకి యొక్క రూపాంతరాన్ని చెందించుకోకుండా ఉంటే వ్యాక్సిన్ తయారు చేయవచ్చు. పోలియో, రెండు చుక్కలు పుట్టిన పిల్లవాడి దగ్గర నుంచి వేస్తే వాని శరీరంలో పోలియో అనేటువంటి వైరస్ రాగానే మన శరీరం యుద్ధ సన్నద్ధమై దాన్ని చంపేస్తుంది. అలాగే స్మాల్ పాక్స్, అలాగే మ్యూట్ లో ఉండండి దిలీప్ గారు, అలాగే స్మాల్ పాక్స్ గానీ, మీజిల్స్ గానీ, జర్మన్ మిలిపెన్స్, రుబెల్లా, ఇవన్నీ కూడా మన శరీరంలోకి ప్రవేశించగానే వాటిని మన దేశ భద్రతకు సైనికుల్లాగా తెల్ల రక్త కణాలు గుర్తించి చంపేస్తాయి. అలాగే మన కరోనా వైరస్ ఒకవేళ వస్తే దాన్ని గుర్తించే లోపలనే వ్యాక్సిన్ తయారు చేసిన, దానికి ఒక వ్యాక్సిన్ తయారు చేసి సంపేదానికి తయారు చేస్తే అది వెంటనే తన రూపాంతరాన్ని మార్చుకుంటుంది, కొత్త రూపంలోకి వెళ్ళిపోతుంది. మనం చేసిన వ్యాక్సిన్ దాని మీద పని చెయ్యదు, ఎందుకంటే దాని రూపాన్నే మార్చుకోయింది, మనం కనుక్కోలేనంత స్థితికి వెళ్ళిపోతుంది. కాబట్టి పోలియో, స్మాల్ పాక్స్ అవి మనకు తెలిసినప్పటి నుంచి వాటి యొక్క రూపాన్ని మార్చుకోలేదు కాబట్టి దాన్ని కనుక్కునే దానికి వ్యాక్సిన్ తయారు చేసాం, ఆ వ్యాక్సిన్ వాటిని చంపేస్తుంది. కరోనా వైరస్ ని ఫ్లూ వైరస్ అంటారు, జలుబు, పడిశము, దగ్గుకు సంబంధించిన వైరస్. ఇది ప్రతి 5-6 సంవత్సరాలకు మార్చుకుంటుంది. మీరు 2002లో ఒక వైరస్ వచ్చింది, మళ్ళీ 2008లో మెర్ఫ్, 12లో సార్స్, మళ్ళీ N1N1 అంటే స్వైన్ ఫ్లూ అని వచ్చింది. సో ఇలా మార్పులు చేర్పులు చెందుతూ వస్తుంది కాబట్టి దానికి అంత ఈజీగా మనం మెడిసిన్ కనిపెట్టలేమంటారు. వైరస్ ని ఎలా ఎదుర్కోగలము దాని గురించి కూడా మీరు కాస్త వివరించండి సార్. హలో,
రూపాంతరం చెందుతుంది కాబట్టి తన రూపాన్ని మార్చుకొని మనిషిని ఇబ్బంది పెడుతుంది కాబట్టి వెంట వెంటనే మనం వ్యాక్సిన్ కనిపెట్టలేము అంటున్నారు మరి మీరు. వినిపిస్తుంది సార్, వినిపిస్తుంది. రూపాంతరము చెందుతుంది కాబట్టి దానికి మనం వ్యాక్సిన్ తయారు చేసుకోలేకపోతున్నాము, వ్యాక్సిన్ తయారు చేయలేము. కరోనా వైరస్ కు కేవలం ప్రికాషన్స్, జాగ్రత్తలే మనకు వజ్రాయుధం. ఓకే సార్, ఓకే సార్. ఇప్పుడు ఒక ఇద్దరు ఆత్మీయులు వచ్చారు సార్, వాళ్ళని ఒకసారి హాయ్ చెప్దాము. లవరాజ్ గారు అండ్ దిలీప్ గారు ఇద్దరికి స్వాగతం అండి. మనతో పాటు ఉన్నారు డాక్టర్ మధుసూదన్ గారు. దిలీప్ గారు మ్యూట్ లో ఉండండి, లవరాజ్ గారు మాట్లాడేస్తారు, డిస్టర్బెన్స్ ఎక్కువ వస్తుంది. నమస్తే అండి డాక్టర్ గారు, మధుసూదన్ గారు నమస్తే సార్. నమస్కారం అండి. నమస్కారం. నా పేరు లవరాజ్ అండి, వైజాగ్ నుంచి మాట్లాడుతున్నాను సార్. చాలా సంతోషం రాజు గారు. బాగున్నారండి? వైజాగ్ ఫ్రీక్వెంట్ గా వస్తూ ఉంటాను, చెప్పండి. ఫస్ట్ క్వశ్చన్ అడగండి సార్, కాలర్స్ ఉన్నారు. అలాగండి, అడుగుతాను. అంటే ఏంటి అంటే మూడు అక్షరాలుగానే చేసే పనులు, చెడ్డ పనులు చాలా ఉంటాయండి. అయ్యో అవి చేయవు, మనం చేయించుకుంటున్నాం పదేవాళ్ళే. అవన్నీ మంచి పనులే చేస్తాయి. అది ఇన్ఫెక్షన్ అనేది దేని వల్ల వస్తుందండి? చెవు గాని ముక్కు ఏంటి దాని పరిస్థితి, నాకు కొద్దిగా వివరిస్తారా? ఎందుకు లవరాజ్ గారు మీరు మ్యూట్ లో ఉండండి సార్, ఆన్సర్ చేస్తారు, వినండి. డిస్టర్బెన్స్ అనిపిస్తుంది కొంచెం, ఏమనుకోకండి. ఓకే సార్, మీరు చెప్పండి సార్. రాజు గారు నా మాట వినపడుతుంది కదా? ఓకే, ముక్కు చెవి గొంతు ఈ మూడింటిని ఒక విభాగంగా ఎందుకు తయారు చేశారంటే మూడు మనకు ఇంటర్నల్ గా కనెక్ట్ అయి ఉంటాయి. మనం ముక్కులోంచి గాలి తీసుకున్నా, గొంతులో నుంచి మనం ఏదైనా తిన్నా తాగినా, చెవికి ముక్కుకి గొంతుకి మధ్యలో ఒక నాళం ఉంటుంది. అందుకనే ఒక డిపార్ట్మెంట్, ముక్కు చెవి గొంతు మూడిటికి జబ్బులు ఒకటిసారి వస్తాయి. మనం తినే ఆహారం, తాగే నీరు, పీల్చే గాలి, ఈ మూడు మన శరీరంలోకి ఎంటర్ అయ్యేదే ఈ మూడు ద్వారాల ద్వారా. కాబట్టి ఈ మూడిటికి మనకు రక్షణ కలిగించేదానికి ఎంత సిస్టమ్ ఉన్నా, మన యొక్క అలవాట్లు బాగలేకపోతే ముక్కు చెవి గొంతులు తరచుగా ఇన్ఫెక్షన్ వస్తుంది. అందులో ముఖ్య కారణం మన యొక్క రోగ నిరోధక శక్తి తక్కువ ఉండడం అండి రాజుగారు. ఓకే, మీకు ఆన్సర్ చెప్పినానని అనుకుంటున్నాను. ఓకే బాయ్ అండి. మరి మనకి ఇంకొక ఆత్మీయులు వచ్చారు, సౌజన్య గారు. సౌజన్య గారు మీరు కూడా కాస్త వెయిట్ చేయండి, మొబైల్ ఆత్మీయులు ఉన్నారు, హాయ్ చెప్పేద్దాం ఒకసారి. హలో అండి, ఎవరు మాట్లాడుతున్నారండి? వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో. నమస్తే అండి, వై వెంకటరెడ్డి, హుజూర్నగర్ మండలం, తెలంగాణ నుంచి. ఓకే అండి, వెంకటరెడ్డి గారు మనతో పాటు ఉన్నారు, డాక్టర్ గారు మాట్లాడండి. నమస్కారం అండి డాక్టర్ గారు. నమస్కారం వెంకటరెడ్డి గారు, హాయ్ చెప్పండి. హాయ్ అండి, నేను ఒక రెండు మూడు క్వశ్చన్స్ అడిగేసి నేను రేడియోలో మీ జవాబులు వింటానండి. మొదటి ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు చిన్నపిల్లలకు తరచుగా మనకి చెవిలో పోటు అనేది వస్తుందండి. ఈ చెవిలో పోటు వచ్చినప్పుడు పెద్దవాళ్ళు ఏం చేస్తారంటే అప్పుడప్పుడు ఈ ఆల్కహాల్ చుక్కలు అనేవి చెవిలో వేస్తుంటారండి. సో చెవి పోటు తరచుగా ఎందుకు వస్తుంది? ఇలా వేసినందువల్ల, ఆల్కహాల్ చుక్కలు వేసినందువల్ల ఇబ్బంది ఏమి లేదా? రెండో క్వశ్చన్ వచ్చేసి, ఇప్పుడు చెవిని కొంతమంది ఏమో చెవిలో వాటర్ పోసి కడుక్కుంటారు, కొంతమంది ఏమో అలా చేయకూడదని చెప్పేసి చెవిలో వాటర్ పోయకూడదు అంటారు. ఇలా చెయ్యొచ్చా చేయకూడదా, ఇది ఒకటి. తర్వాత మూడో క్వశ్చన్ వచ్చేసి, మనకి ఇప్పుడు ఇన్హేలర్స్ చాలా మంది వాడుతుంటారు, ఈ ఇన్హేలర్స్ వాడినప్పుడు ఇది డైరెక్ట్ గా లంగ్స్ లోకి వెళ్ళి పనిచేస్తున్నప్పుడు మనకి దీని వల్ల గొంతుకి కూడా ఏమన్నా ఉపయోగం అనేది జరుగుతుందా? అండ్ నెక్స్ట్ చివరి ప్రశ్న వచ్చేసి, మరి 2006, 2008, 2012లో వచ్చినటువంటి వైరస్లు ఏవి చెయ్యనంత డ్యామేజ్ ఇప్పుడు ఇది చేస్తుంది? మరి కరోనా వైరస్ కి అంతం ఎక్కడ? దీనికి ఇంకా ఇది ఎన్ని రోజులు, మరి దీని నుంచి మనకి ఉపశమనం అనేది ఎన్ని రోజుల్లో లభించబోతోంది? ఈ ప్రశ్నలు మా శ్రీదేవి గారు కూడా మీకు రిపీట్ చేస్తారు, దయచేసి సమాధానం ఇవ్వండి. నేను రేడియోలో వింటానండి, ఉంటానండి. మీరు చెప్పగలరని తెలుసులేండి, వారికి తెలియదు కదా. ఓకే వెంకటరెడ్డి గారు, వెంకటరెడ్డి గారు మీరు ఒకటేసారి హోల్సేల్ గా అడిగారు, అన్నిటికీ నిదానంగా చెప్తాను, వినండి. నంబర్ వన్,
చెవిలో నొప్పి వచ్చినప్పుడు ఆల్కహాల్ చుక్కలు వేయొచ్చా? సమాధానం నో. రెండవది, ఎందుకు వేయకూడదంటే మనకు ముక్కుకి చెవికి మధ్యలో యూస్టేషియన్ నాళం ఉంటుంది. అట్లా గాలి పీల్చినప్పుడు, ముక్కును చీదినప్పుడు, ముక్కు ఎగచీదినప్పుడు మన ముక్కుకి చెవికి మధ్య ఉన్న నాళం ద్వారా ఇన్ఫెక్షన్ వెళుతుంది. ముఖ్యంగా చిన్నపిల్లలకు రాత్రులు లేచి ఏడ్చేదానికి కారణం చెవిలో ఇన్ఫెక్షన్, మధ్య చెవిలో మనకు ఇన్ఫెక్షన్. అప్పుడు మనం చేయవలసింది ముక్కులో ఏమైనా చుక్కల మందు వేయాలి, కానీ చెవిలో ఆల్కహాల్ వేయకూడదు. కావాలంటే చెవిలో వేసేటువంటి చుక్కల మందే దొరుకుతుంది. ఇప్పుడు నేను వెంకటరెడ్డి ప్రశ్నలకు మళ్ళీ సమాధానం చెప్పాలి కదా. వెంకటరెడ్డి గారి ప్రశ్నలకి సమాధానం చెప్పాలి సార్. అదే చెవిలో ఆల్కహాల్ చుక్కలు వేస్తారు అన్నారు. వెంకటరెడ్డి అడిగిన మొదటి ప్రశ్న, చెవిలో ఆల్కహాల్ చుక్కలు వేయొచ్చా చెవిపోటు వచ్చినప్పుడు? వెయ్యకూడదు. ముక్కు చెవికి మధ్యలో నాళం ఉండడం వల్ల మనం ముక్కు గాలి పీల్చినప్పుడు, తుమ్మినప్పుడు, ఎగచీదినప్పుడు చెవిలో ఇన్ఫెక్షన్ వచ్చి చెవిలో నొప్పి వస్తుంది. ఆ టైంలో మనం ఆల్కహాల్ చుక్కలు వేయడం వల్ల ఇంకా డ్యామేజ్ జరుగుతుంది. అలాంటప్పుడు మనం చేయవలసింది చెవిలో వేసుకునేటువంటి చుక్కల మందు, ముక్కులో జలుబు ఉంటే దానికి చుక్కల మందు ఆవిరి పడితే ప్రస్తుతానికి చెవి నొప్పి తగ్గుతుంది, డాక్టర్కు చూపించుకోవాలి. కానీ ఆల్కహాల్ చుక్కలు చెవి కర్ణబేరికి హాని చేస్తాయి. రెండవ ప్రశ్న, చెవులను నీళ్లతో క్లీన్ చేసుకుంటుంటారండి? దాంతోపాటు నేను మీకు చెప్తున్నాను, చాలా మంది దూది పుల్లలు ఉంటాయి, ఇయర్ బడ్స్, వాటిని తలస్నానం చేయగానే చెవిలో పెట్టుకొని ఆనందంగా అనుభవిస్తూ చక్కగా తిప్పుకుంటూ ఉంటారు. అది చెయ్యకూడదు. ఇయర్ బడ్స్ మనకు హాని చేస్తాయి. ఎలాగంటే చెవినే కాదు, దేవుడు ఇచ్చినటువంటి 5 జ్ఞానేంద్రియాలు, వినికిడి, దృష్టి, వాసన, రుచి, స్పర్శ, తనంతకు తానే శుభ్రం చేసుకుంటాయి. పుట్టినరోజు నుంచి చనిపోయే వరకు చెవిని శుభ్రం చేసుకోకూడదు. ఇయర్ బడ్స్తో క్లీన్ చేయడం వల్ల రెగ్యులర్గా బయటికి పడిపోయేటువంటి వ్యర్థ పదార్థాల గుబులిని మీరే లోపలికి తోస్తున్నారన్నమాట. క్లీన్ చేసుకోవాలి అని అనుకుంటే ఒక ఖర్చీఫ్ కానీ పలచటి బట్టతో చిటికిన వేలితో చెవి యొక్క బాహ్య రంధ్రం బయటనే శుభ్రం చేసుకోవాలి. మూడవ ప్రశ్న, కరోనా వైరస్ ఇంత విజృంభిస్తుంది కదండి, దీనికి అంతం లేదా అని అడిగారు. నా మాటలు వినపడుతున్నాయి కదండి? కరోనా వైరస్ యొక్క విజృంభణకి మనము మధ్యలో ఉన్నాము. ప్రపంచము చవి చూడనటువంటి ఒక ఉద్ధృతమైన పాండమిక్ అంటారు, ఆ స్థితిలో ఉన్నాం. దీనికి కాలం సమాధానం చెప్పబోతుంది. ఏ వైరస్కు మందు లేదు కాబట్టి కరోనా కూడా మందు లేదు. మన జాగ్రత్తలు, మన రక్షణ వ్యవస్థను పెంపొందించుకోవడమే దీనికి సమాధానం. వైరస్కి వ్యాక్సిన్ కరోనాకి కనిపెట్టే లేదు కాబట్టి టైం పడుతుంది. మనిషికి అంతరం, శుభ్రమైన అలవాట్లు, మన యొక్క ముక్కు, కళ్ళు, గొంతు ద్వారా ప్రవేశానికి అయ్యేటువంటి అవకాశాలు లేకుండా చూసుకోవాలి. భారతదేశం ఖచ్చితంగా విజయాన్ని అభివృద్ధి చెందిన దేశాల కంటే సాధిస్తుందని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. టైం పడుతుందండి, డోంట్ వరీ. ఓకే అండి. దిలీప్ గారు ఉన్నారండి, దిలీప్ గారు ఒక ఆత్మీయ మాట్లాడండి సార్. అలాగే సాయి కుమార్ గారు వచ్చారు. సాయి కుమార్ గారు కాస్త వెయిట్ చేయండి, వెంకటరెడ్డి గారు కాస్త వెయిట్ చేయండి, దిలీప్ గారు మీరు అడగండి, క్వశ్చన్ అడిగేసి వెళ్ళండి సార్. ఏమనుకోకు. గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ సార్. నేను అంటే చెవికి సంబంధించి మొబైల్ యూసేజ్ వల్ల ఫ్యూచర్ లో చెవుడు వచ్చే అవకాశం ఉందా? మొబైల్ యూజ్ చేయడం వల్ల సార్? గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. సార్ దిలీప్ కుమార్ ఫ్రమ్ బేతంచెర్ల సార్. మాకు దగ్గరనేనండి మీరు. ఓకే. అవును సార్, అవును సార్, విన్నాను సార్, మధుమతి హాస్పిటల్ తెలుసు సార్ నాకు కూడా. సార్ నేను అంటే 3 ఆర్గాన్స్ గురించి 3 క్వశ్చన్స్ అడుగుదాం అనుకున్నా. అంటే ముందుగా చెవికి సంబంధించి మనం మొబైల్ ఎక్కువగా వాడడం వల్ల, అంటే చెవి దగ్గర పెట్టుకొని మాట్లాడడం వల్ల, రేడియేషన్ వల్ల ఫ్యూచర్ లో ఏమైనా చెవుడు వచ్చే అవకాశం ఉందా? ఇంకా వినికిడికి సంబంధించి ఏమైనా సమస్యలు వచ్చే అవకాశం ఉందా? ఒకటి. ఇక ఇందాక నా క్వశ్చన్ కి ఆన్సర్ వచ్చింది ఆల్రెడీ, ఇయర్ బడ్స్ యూజ్ చేయడం వల్ల ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా అని ఆల్రెడీ మీరు చెప్పారు. అయిపోయింది సార్, వేరే క్వశ్చన్ అడగండి దిలీప్ గారు. ఇంకోటి ముక్కుకు సంబంధించి మనం
అంటే కొన్ని కొన్ని స్మెల్స్ అంటే కొన్ని వాసనలు చూడడం వల్ల తుమ్ములు రావడం అంటే ఇలాంటి అలర్జీస్ ఉంటాయి, డస్ట్ అలర్జీ, డస్ట్ వల్ల. ఈ అలర్జీస్ ఎందువల్ల వస్తాయి, ఒకవేళ వాటిని మనం ఎలాంటి మెడిసిన్ యూజ్ చేసి కంట్రోల్ చేసుకోవాలి. తర్వాత ఈ శ్వాసకు సంబంధించినే మనకు నిద్రలో మనకు తెలియకుండానే గురుక వస్తూ ఉంటది. ఈ గురుకను తగ్గించుకోవడం ఎలా, గురుక ఎందుకు వస్తుంది, దాన్ని ఎలా తగ్గించుకోవాలి, అదొకటి. ఇంకా నోటికి సంబంధించి అంటే గొంతుకు సంబంధించి థ్రోట్ ఇన్ఫెక్షన్స్ ఎందుకు వస్తాయి, వాటిని ఎలా కంట్రోల్ చేసుకోవాలి. తర్వాత కొంతమంది పల్లెల్లో దగ్గు ఇలాంటివి వచ్చినప్పుడు స్పూన్ తో మిరియాల పొడి పెడతా ఉంటారు గొంతులో, అది అలాంటివి చేయొచ్చా చేయకూడదా, వాటి వల్ల మనకి ఎలాంటి సమస్యలు వస్తాయి, వీటికి సమాధానాలు చెప్తారని ఆశిస్తున్నాను సార్. ఓకే, ప్రశ్నలు టైం తక్కువ ఉంది కాబట్టి త్వర త్వరగా చెప్తాను, వినాలి. ఓకేనా, బ్రీఫ్ ఇచ్చేయండి సార్. ఫస్ట్ నంబర్ వన్ అలర్జీ. అలర్జీ అంటే మనము పీల్చేటువంటి గాలి, తాగేటువంటి నీరు, తినేటువంటి పదార్థాల్లో ఏదైనా శరీరానికి సరిపడనప్పుడు జరిగేటువంటి ప్రతిస్పందనను అలర్జీ అంటారండి. ఒక దుమ్ము ఉన్నటువంటి సంచిని దులిపాము, నలుగురు ఉన్నారు, ఒకరికి 20 తుమ్ములు వస్తాయి, ఒకరికి 10 తుమ్ములు వస్తాయి, ఒకరికి 5 తుమ్ములు వస్తాయి, ఒకరికి తుమ్ములు రావు. అంటే ఆ వాతావరణంలో ఉండేటువంటి కలుషితాలకు ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క విధంగా స్పందిస్తాడు, దాన్ని అలర్జీ అంటాం. కాబట్టి మన వ్యాధి నిరోధక శక్తి తక్కువ ఉన్నప్పుడు శరీరం పొందేటువంటి ఒక ప్రతిచర్యనే అలర్జీ అంటాం. దీన్ని ఎలా నివారించుకోవాలి అంటే దేనికి అలర్జీ ఉందో వాటిని ఫస్ట్ దూరంగా ఉండాలి. సార్, నేను ఫ్రిడ్జ్ నీళ్ళు తాగితే ఇబ్బంది ఉంటుంది, పొట్లకాయ తింటే నాకు తుమ్ములు ఎక్కువ వస్తాయి, వాటిని దూరంగా ఉండాలి. లేదు అంటే మన వ్యాధి నిరోధక శక్తిని యాంటీహిస్టమిన్ అనేటువంటి యాంటీ అలర్జీ మాత్రలను వాడాలి. ఎంతకాలం అవసరమైతే అలర్జీ తగ్గేంత వరకు జీవితాంతం వీటిని తీసుకోవడం సురక్షితం. రెండవ ప్రశ్న గురక. ఇది చాలా పెద్ద ప్రశ్న అండి. చిన్న పిల్లలకు గురక 100కి 100 పాళ్ళు బాగా అవుతుంది, అది ముక్కు వెనకల అడినాయిడ్స్ వల్ల వస్తుంది. పెద్దవాళ్లకు ఊబకాయం, హెవీ వెయిట్ ఉండడం వల్ల నాలిక పడుకున్నప్పుడు వెనక్కి పడిపోయి గాలి పోక ఇట్లా శబ్దం చేస్తూ నిద్రపోతారు. దానికి కూడా ఇప్పుడు మంచి శస్త్రచికిత్సలు వచ్చాయి, లేదంటే గురక మెషిన్ అని వస్తుంది, అది పెట్టుకోవచ్చు. మంచి దగ్గరలో ఉన్న ఈఎన్టీ సర్జన్ను కలవాలి. ఇక మిరియాల పొడి, పల్లెటూర్లలో దగ్గొచ్చినా ఏమొచ్చినా మిరలయ పొడిని తీసుకొని పోయి చిన్న నాలుకకు ఒత్తుతూ ఉంటారు. మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే మనిషి యొక్క చిన్న నాలుకకు రోగాలకు సంబంధమే లేదు. చిన్న నాలుక లేకపోతే మాటలు పడిపోతాయని కూడా ఇంకొక పెద్ద అపోహ. చిన్న నాలుకను కట్ చేసి పక్కకు తీసేసిన మనిషి బాగుంటాడు, చక్కగా మాట్లాడతాడు. చిన్న నాలుకను మిరియాలతో ఒత్తడం అనేది కేవలం అపోహ, అది మంచి పద్ధతి కాదు, అది తాత్కాలికంగా మిమ్మల్ని డైవర్ట్ చేస్తుంది. అమృతాంజనం ట్రీట్మెంట్ అంటారు. అమృతాంజనం పట్టించుకోవడం వల్ల వచ్చినటువంటి ఆ ఫీలింగ్ ముందు తలనొప్పి మాయమైపోతుంది, అమృతాంజనమే దాని మీదకి డైవర్ట్. ఇది అంతే. కాబట్టి మీ ప్రశ్నలకు సమాధానం చెప్పాను, థ్యాంక్ యూ అండి. ఓకే అండి, ఇంకోటి కూడా అన్నారండి వారు, మొబైల్ యూజ్ వల్ల ఫ్యూచర్ లో ఏమన్నా చెవుడు వస్తుందా, వినికిడి సమస్య వస్తుందా అని అడిగారండి వారు. ఇది నాకు వినపడలేదు, ఓకే చెప్తాను. మొబైల్ వల్ల మనకేమి ఎక్కువగా వినికిడి సమస్య వచ్చేది కానీ ఎక్కువ శబ్దంతో ఎక్కువ కాలం. సపోజ్ మీరు హెడ్ ఫోన్స్ పెట్టుకున్నారు, పెద్ద లౌడ్ వాయిస్ తో పాటలు వింటూ 6 గంటలు 8 గంటలు గడిపే వాళ్ళకి నాయిస్ పొల్యూషన్ ఎలా ఉంటుందో ఫ్యాక్టరీలలో పనిచేసే వాళ్ళు, బాయిలర్లో పనిచేసే వాళ్ళకు తాత్కాలికమైనటువంటి చెవుడు రావచ్చు. కాబట్టి మొబైల్ యాజ్ సచ్ వాడడం వల్ల చెవుడు ఏం రాదు, ఎందుకంటే ప్రపంచం మొత్తం మొబైల్ లేకపోతే అతలాకుతలం అయిపోతుంది. సో డోంట్ వరీ, తక్కువ శబ్దంతో పెట్టుకోండి. మొబైల్ కి చెవుడుకు పెద్ద సంబంధం ఏం లేదు. సంబంధం లేదు. ఎక్సలెంట్ అండి, థ్యాంక్ యూ అండి. దిలీప్ గారు థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అండి. మరి ఇప్పుడు వెంకటరెడ్డి గారితో మాట్లాడదామండి. వెంకటరెడ్డి గారు చెప్పినానే, వెంకటరెడ్డి ఈ వెంకటరెడ్డి నల్లమిల్లి వెంకటరెడ్డి, ఆ వెంకటరెడ్డి వై వెంకటరెడ్డి గారు. అది తూర్పు గోదావరి జిల్లా రాయవరం మండలం మాచవరం అండి. నా పేరు నల్లమిల్లి వెంకటరెడ్డి అండి. చెప్పండి. మరి నిజంగా డాక్టర్ గారు నేను అనుకున్న ప్రశ్నలకి నాకు సమాధానాలు వచ్చినాయి, మా ఫ్రెండ్స్ అడిగారు. అయితే మీతో ఒక మాట ముచ్చటించాలి. మరి ఎన్నెన్నో చక్కని ప్రశ్నలు శ్రీదేవి గారు అడుగుదామని సిద్ధంగా ఉన్నా,
మా శ్రీదేవి గారు అడగకుండా మా శ్రోతలు అడిగి మా డౌట్లు కూడా తీరుస్తున్నారు. అలాగే మరి మీ డాక్టర్ గారు మీరు మొట్టమొదట ఇంట్రడ్యూస్ అయినప్పుడు మీరందరూ కర్నూలులో చదువుకోవటం, మీ ఫ్యామిలీ అందరూ డాక్టర్లు అవటం, మీరు ఢిల్లీలో కన్సల్టెంట్ గా ఉన్నప్పుడు మీ అమ్మగారు నువ్వు అక్కడున్నా ఒకటి ఇక్కడున్నా అక్కడ ఎక్కడైనా ఇక్కడ లేకపోతే అక్కడ ఉండే నాకేమిటి అంటే మీరు ఇక్కడికి రావటం, మీరు మధుమణి నర్సింగ్ హోమ్ స్థాపించటం, ఇంత చక్కగా ఇంత మంచి మాటలు చెప్పి వైద్యం చేయటం మామూలు విషయం కాదు. అలాగే ఇది వరకు క్రికెట్ టీమ్ లాగా 11 మంది ఉండేవారు జనం, నేను ఆఖరి వాడిని 11వ వాడిని అని మీరు చెప్పడం కేవలం ప్రశ్నలకు సమాధానం కట్ట కాకుండా ఇటువంటి విషయాలు కూడా చెప్పుకుంటే కొంతమందికి ఆసక్తి కలిగి ఆ రకంగా కుటుంబాలని వాళ్ళు కూడా డాక్టర్లు చేసుకుంటారండి. డాక్టర్లు అందరూ కుటుంబంలో ఉండటం కూడా గొప్ప విషయం అండి. మీ డాక్టర్లు అందరినీ అభినందిస్తూ నారయ్య యాజమాన్యాన్ని అలాగే శ్రీదేవి గారి ప్రశ్నలు అడుగుతున్నా, మా శ్రీదేవి గారిని శ్రోతలు కూడా ఎంతో ఉత్తక మంచి మంచి ఉపయోగకరమైన ప్రశ్నలు అడుగుతున్నారండి. కార్యక్రమం చాలా బాగుంటుందండి, ఇటువంటి కార్యక్రమాలు ఇలాగే కొనసాగాలని మనసారా కోరుకుంటూ డాక్టర్ గారిని అభినందిస్తూ శ్రీదేవి గారిని ఇలాగే కొనసాగండి. సెలవు తీసుకుంటానండి. అలాగే అండి. సార్, మనకు ఒక మొబైల్ ఆత్మీయులు వచ్చారు. సాయి గారు కాస్త వెయిట్ చేయండి, వారితో మాట్లాడి మీతో మాట్లాడేస్తాను. హలో అండి, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో. ఎవరు మాట్లాడుతున్నారు మొబైల్ ఆత్మీయులు? నమస్తే అండి, శ్రీదేవి గారు. నమస్తే అండి, ఎవరండి? ఈశ్వర్, వైజాగ్ నుంచి కాల్ చేస్తున్నాను. ఓకే అండి, చెప్పండి. ఈశ్వర్ గారు, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే సార్, డాక్టర్ గారు. నమస్తే ఈశ్వర్. సార్, నాకు చిన్న ప్రాబ్లం ఉందో 1 ఇయర్ పెట్టి చెప్పండి. మార్నింగ్ స్నానం చేసిన తర్వాత జలుబు చేస్తుందండి. ఓకే, అది మళ్ళీ జలుబు తుమ్ములు. ఓకే, అది స్నానం చేసిన 2 అవర్స్ దాకా పోదు. ఓకే, ఆ తర్వాత మళ్ళీ మామూలే. ఓకే, మామూలుగా ఉంటుంది. ఇది ప్రతిరోజు ఇలాగే జరుగుతుందండి. ఏమో ప్రాబ్లం అంటారా, పర్వాలేదంటారా? రైట్, నేను చెప్తాను. మీరు ఏం చెప్తున్నారంటే ఉదయాన్నే స్నానం చేయగానే 2 గంటల వరకు నాకు విపరీతంగా తుమ్ములు, ముక్కులమడి నీళ్లు కారడం, ముక్కు దిబ్బడ, చాలా సంవత్సరాల నుంచి బాధపడుతున్నామని చెప్పారు. 100% దీన్ని అలర్జీ అంటారు. అలర్జీ గురించి నేను చెప్పినానని అనుకుంటున్నాను, ఇవాళ దాకా మళ్ళీ ఒకసారి చెప్తాను. మన శరీరం ముక్కు ద్వారా గాలి పీల్చుకునేటప్పుడు పొందేటువంటి ప్రతిస్పందన చర్య, రోగ నిరోధక శక్తి తగ్గడం వల్ల వచ్చినటువంటి చర్యనే అలర్జీ అంటారు. ఇది మనకు ఒక రకంగా ప్రొటెక్షన్ అయినా ఇబ్బంది పెడుతున్నది. 1-2 తుమ్ములు పర్వాలేదు, 20 తుమ్ములు వచ్చినాయనుకోండి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. మీరు ఈజీగా దీన్ని కంట్రోల్ చేసుకోవచ్చు, దగ్గరున్న ఒక మంచి ఈఎన్టీ సర్జన్ దగ్గర చూపించుకోండి. అయితే ఇది ఏదో 5 రోజులు 10 రోజులు మలేరియా టైఫాయిడ్ కు తీసుకున్నట్టు కోర్స్ తీసుకుంటే తగ్గిపోతుంది అనుకోవడం మీ భ్రమ. అవసరమైతే జీవితాంతం మీరు అలర్జీ టాబ్లెట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఖచ్చితంగా శ్వాసకోశానికి ప్రాణాయామం, అటువంటి బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ చేసి లైఫ్ లాంగ్ నేను మందులు అవసరం ఉండొచ్చు అనేటువంటి దృష్టితో ఆలోచించండి. అయితే ఒక్కొక్కసారి కొంతమందికి ముక్కులో పాలిప్స్, దుర్మాంసాలు, చిన్న చిన్న తిత్తులు, చీమ్ పట్టడం, సైనస్ గదులు ఉండొచ్చు. వీటన్నిటికీ ఒక్కసారి ఈఎన్టీ సర్జన్ దగ్గర చూపించుకొని పరీక్ష చేయించుకొని మీరు ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. థ్యాంక్ యూ. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. బాయ్ అండి. సాయి గారు, మీరు మాట్లాడండి. గుడ్ ఈవినింగ్ మేడం, నేను సాయి కుమార్ ఫ్రమ్ ఇజ్రాయెల్ నుంచి మాట్లాడుతున్నా. గుడ్ ఈవినింగ్ సార్. హాయ్ సాయి ఫ్రమ్ ఇజ్రాయెల్, వండర్ఫుల్ అండి. ఎలా ఉన్నారు సార్? బాగున్నారు సార్. ఇప్పుడు కరోనా వైరస్ వల్ల కావాల్సినంత టైము, మంచి మంచి అలవాట్లు ఉన్న వాళ్ళకి పుస్తక పఠనము, కవిత రచన, మంచి మంచి కార్యక్రమాలు చూసేదానికి అవకాశం వచ్చింది. సో ఐఎమ్ ఎంజాయింగ్ దేవుడు ఇచ్చినటువంటి ఈ ఊహించని పరిణామానికి. థ్యాంక్ యూ సార్. నేను కూడా అనుకున్నా సార్, 2020లో నీకు రాజయోగం ఉంది అని అనుకుంటే నేను ఇదానే అనుకోలేను సార్. నాకు ఇప్పుడు దీన్ని రాజయోగం అని అనుకోండి, ఏం చేస్తాం, తప్పదు కదా. ఎనీవే సార్, కాలర్స్ ఉంటారు, నాకు 2 క్వశ్చన్స్ ఉన్నాయి. హెయిర్ పార్ట్స్ వాడడం వల్ల చెవులకు ఏమన్నా ఎఫెక్ట్ ఉందా? ఒకటి. ఇయర్ బార్డ్స్ వాడడం వల్ల లోపల కర్ణబేరికి సున్నితమైన ప్లేస్, కర్ణబేరికి రంధ్రం పడే సూచన ఉంది అని వినికిడి, అది 2. సార్, తరచుల గొంతులో పెయిన్ వస్తుంది సార్, పెయిన్ వస్తుంది, అది ఎందుకు వస్తుంది?
యాంటీబయాటిక్ వాడుతున్నాం అయినా కొంచెం తగ్గుతుంది, మళ్ళీ 3-4 డేస్ కానీ మళ్ళీ పెయిన్ వస్తుంది. కారణం ఏంటి సార్? ఈ మూడుకి జవాబు చెప్పండి సార్. రైట్, నంబర్ వన్ వినికిడి ఇయర్ బడ్స్ అని చెప్పారు. ఆల్రెడీ నేను వేరే ప్రశ్నలకు దీని సమాధానం చెప్పినాను అనుకుంటాను. మనిషి పుట్టినరోజు నుంచి చనిపోయే వరకు చెవిని శుభ్రం చేసుకోకూడదండి సాయి. మనము దూది పుల్లతో ఇయర్ బడ్ తో క్లీన్ చేసుకోవడం వల్ల బయటికి రావాల్సినటువంటి వ్యర్థ పదార్థాలు గుబిలి బయటికి రాకుండా ఇంకా మీరే లోపలికి తోస్తున్నారు. నంబర్ టూ, సున్నితమైనటువంటి కర్ణబేరి, కర్ణబేరి చాలా పలచటి పొర అండి, అది దెబ్బ పడితే మనకు వినికిడి లోపం వస్తుంది. కాబట్టి చెవులను దయచేసి పిన్నులు, పిన్నీసులు, సూదులు, కోడి ఈకలు, అగ్గి పుల్లలు, పెన్సిళ్ళు, రబ్బర్లు, కీ చైన్లు, ఏది దొరికితే అది పెట్టుకుని శుభ్రం చేసుకుంటుంటారు. అవి చెయ్యకూడదు. మనము మన దగ్గర ఉన్నటువంటి ఖర్చీఫ్ కానీ పలచటి శుభ్రమైనటువంటి బట్టతో చెవి యొక్క ఎంట్రన్స్ దగ్గర, మన బాహ్యనాళం యొక్క ఎంట్రన్స్ దగ్గర చెయ్యి పెట్టి శుభ్రం చేసుకోవాల్సిందే. కానీ మన యొక్క బాహ్య చెవి రంధ్రం దాటి 1 మిల్లీమీటర్ లోపల కూడా మనం శుభ్రం చేసుకోకూడదు. దేవుడు చెవి తనంతకు తాను శుభ్రం చేసుకునే మెకానిజం ఇచ్చారు. చెవే కాదు, 5 జ్ఞానేంద్రియాలు తమంతకు తామే శుభ్రం చేసుకుంటాయి. మనము కళ్ళు రెప్పలు తెరిచి లక్ష సబ్బుతో శుభ్రం చేసుకోం కదండి, కనురెప్పలు కొట్టడం వల్ల ఆటోమేటిక్ గా క్లియర్ అయిపోతుంటుంది. ఓకే అండి, థాంక్యూ ఫర్ కాలింగ్ సాయి గారు. సార్, ఎయిర్ పాడ్స్ పెట్టుకోవడం వల్ల ఏమన్నా ప్రాబ్లమా దాని వల్ల అని అడిగిన సార్. ఒకటి గొంతులో నొప్పి, దాని గురించి కూడా చెప్పండి సార్. గొంతులో నొప్పి తరచుగా వస్తుందంటే 2 కారణాలు, 1 అలర్జీ, 2 రిఫ్లక్స్ అంటారు. ఎక్కువగా మనకు అసిడిటీ ఉన్నా కూడా గొంతు నొప్పి వస్తుంది. 2వది, మనం తినే పదార్థాలు తాగే నీటిలో మీకు సరిపడనివి ఉన్నప్పుడు ఇన్ఫెక్షన్ వచ్చి గలిగెలు ఆ ప్రాంతంలో ఉంటుంది. దీనికి మనము రెగ్యులర్ గా వేడి నీళ్లతో చిటికన ఉప్పు వేసి భోజనం తర్వాత కానీ టిఫిన్ తర్వాత పుక్కిలిచ్చి ఉమ్మించండి. అప్పటికి తగ్గకపోతే మీరు ఖచ్చితంగా ఒక ఈఎన్టీ డాక్టర్ తో చూపించి టాన్సిల్స్ కానీ గొంతులో ప్రాబ్లం కానీ రిఫ్లక్స్ లాంటివి అసిడిటీ ప్రాబ్లమ్స్ ఉంటే చూసి కరెక్ట్ వైద్యం చేస్తారు. కంగారు పడాల్సినంత సీన్ ఏం లేదు. మసాలాలు, కారము బాగా దంచినటువంటి బిర్యానీలు, పలావులు వీటికి తక్కువ మోతాదులో ఉన్నవి తినాలి. ఇంకొక ప్రశ్న అడిగారు, ఇయర్ ప్లగ్స్ కదా, ఇయర్ పాడ్స్ అయినా కూడా తక్కువ శబ్దంతో వినొచ్చు. మొబైల్ గాని ఇయర్ పాడ్స్ వల్ల గాని ఎక్కువ శబ్దం పెట్టుకోకుండా మనకేం డామేజ్ ఉండదండి, నో ప్రాబ్లం. మనకి సౌజన్య గారు ఉన్నారు, కాత్మీలు. సౌజన్య గారు, హాయ్ అండి. శ్రీదేవి గారు నమస్తే అండి. డాక్టర్ గారు నమస్కారం. యా, సో కపుల్ ఆఫ్ క్వశ్చన్స్ నేను అడుగుదాం, చాలా మట్టు క్లియర్ అయ్యాయి. సో ఇప్పుడు థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా గొంతుకులో కొంచెం ఎఫెక్ట్ ఉంటుంది కదా, థ్రోట్ కి. థైరాయిడ్ అనేది చాలా చాలా పార్ట్స్ కి వస్తుంది. సో థ్రోట్ లో థైరాయిడ్ ఉన్న వాళ్ళు ఎలాంటి కేర్ తీసుకోవాలి థ్రోట్ కి సంబంధించి? అండ్ ఇప్పుడు చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళకి కూడా ఇయర్ లో వ్యాక్స్ అనేది చాలా పేరుకుపోతుంది. మీరు ఇప్పుడు చెప్పారు ఇయర్ బడ్స్ కానీ పుల్లలు కానీ ఏది యూజ్ చేయకూడదు. సో లోపల వ్యాక్స్ ఎలా క్లియర్ చేయాలి? దానికి ఓన్లీ వ్యాక్స్ రిమూవల్ తోనే క్లియర్ చేయాలా? ఓకే, ఇంకా సో ఈ 2 క్వశ్చన్స్ సార్ మాకు. రైట్, వండర్ఫుల్, మీకు వెంటనే సమాధానం చెప్తాను. మీరు వ్యాక్స్ కు సంబంధించినంత వరకు గుబిలి జనరల్ గా అందరికి తయారవుతుంది, వాటిని మీరు తీసుకోవద్దండి. 99% ప్రజలకు మనం పడుకున్నప్పుడు అటు ఇటు పొరలడం వల్ల దానంతా అదే పడిపోతుంది. ఏ కారణం చేతనైనా ఎక్కువగా గుబిలి తయారైతే గుబిలిని మెత్తపరిచేటువంటి ద్రావకాలు ఈజీగా దొరుకుతాయి. వాటిని 2-3 చుక్కలు 2-3 గంటలకు ఒకసారి వేసుకొని చెవు కిందికి వంచి అలా చెవును కదిలిస్తే పడిపోవచ్చు. అప్పటికీ పడిపోకపోతే డాక్టర్ సలహా తీసుకోండి. ఇంట్లో ఉన్న వాళ్ళతో మీరు తీయించుకోవద్దండి. ముఖ్యంగా రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్లలో గుబిలి తీస్తాం గుబిలి తీస్తాం, రాయి రూపాయలు ఈ విధంగా తీస్తూ ఉంటారు. కాబట్టి
వాటి వాళ్ళు చాలా డేంజర్ అండి, వాళ్ళతో తీపించుకోకూడదు. ఓకే, మనం అందరం తీయించుకోవాలి అండి, చెప్తున్నాను. రాసుకోండి, డివాక్స్ డిఈవిడబ్ల్యూఏఎక్స్ డివాక్స్. రెండవది వ్యాక్సిల్ డబ్ల్యూఏఎక్స్ఐఎల్. ఓకే, రెండు వ్యాక్సిన్ సంబంధించినవి. ఈ డ్రాప్స్ వేస్తే గుబిలి దానంతట అదే పడిపోతుంది అంటారా? చాలా మటుకు పడిపోతుంది అమ్మా. ఓకే సార్, ఓకే. సౌజన్య గారు ఇంకా అడగాల ఏమన్నా? సౌజన్యది థైరాయిడ్ ఉందండి, థైరాయిడ్ ప్రశ్న. థైరాయిడ్ ప్రశ్న. ఫస్ట్ మీరు ఒక అపోహలో ఉన్నారు, థైరాయిడ్ గ్రంథి గొంతు ముందు భాగంలో ఉన్నప్పటికీ దానికి గొంతుకు సంబంధం లేదు, అది మెడలో ఒక భాగం. థైరాయిడ్ వల్ల ఆడవాళ్ళకి ఇప్పుడు ఎక్కువగా సమస్యలు ఉంటాయి. థైరాయిడ్ లో రెండు రకాలు ఉంటాయి. థైరాయిడ్ లో తయారయ్యే పదార్థం థైరాక్సిన్ అనే ఒక హార్మోన్, అది ఎక్కువైనా కష్టమే తక్కువైనా కష్టమే. బీపీ మాదిరిగా బీపీ ఎక్కువన్నా కష్టమే తక్కువైనా కష్టమే, షుగర్ ఎక్కువైనా కష్టమే తక్కువ ఉన్నా కష్టమే. సో థైరాయిడ్ వల్ల గొంతులో ఏం పెద్దగా సమస్యలు ఉండవు. అయితే గొంతు మీదనే వాపు ఉంటుంది, గొంతు దగ్గర ఉంది కాబట్టి మనం అనుకుంటూ ఉంటాం. నంబర్ వన్, థైరాయిడ్ టెస్ట్ ప్రతి పల్లెటూరులో దొరుకుతుంది. థైరాయిడ్ హార్మోన్ టెస్ట్ అంటే చేస్తారు, 150 రూపాయలు 200 రూపాయలు. దాంట్లో నార్మల్ గా ఉంటే మర్చిపోండి, యువర్ హ్యాపీ. దాంట్లో ఎక్కువ తక్కువలు ఉంటే 100% ఒక దగ్గర ఉన్న డాక్టర్ ని కనుక్కోండి, సింపుల్ ట్రీట్మెంట్, మేబీ లైఫ్ లాంగ్ మనం తీసుకోవాలి. యా, అదైతే మెడిసిన్ వైజ్ అయితే ఓకే సార్, బట్ ఈ థైరాయిడ్ ప్రాబ్లం వల్ల థ్రోట్ లోని చేంజెస్ రావటం ఎఫెక్ట్లు అలాంటివి ఉండవు కదా? హార్మోన్ ఎఫెక్ట్ కాబట్టి హార్మోన్ సరి చేస్తే ఆటోమేటిక్ గా నయం అయిపోతుంది, కానీ గొంతు నొప్పి మింగడం కష్టం అవన్నీ పెద్ద ఉండవు. సార్ ఇంకొకటి, ఇప్పుడు చెవి నొప్పి చెవిపోటు వచ్చినప్పుడు చాలా మంది హోమ్లీ రెమెడీస్ లైక్ నువ్వులు నూనె వేడి చేసి అది కొంచెం గోరువెచ్చని అయ్యాక వేడి, అలాంటివి ఏమి చేయకూడదు అంటారు కదా? దయచేసి చేయొద్దండి మేడం. మనం చెవిలో పుట్టిన రోజు నుంచి చనిపోయేంత వరకు ఆముదము, నూనెలు, పసుర్లు, నీరు, ద్రావకాలు, ఎటువంటి పదార్థం చెవిలో వేసేదానికి మీకు అధికారం లేదు. దయచేసి దాన్ని ప్రాణానికి దాన్ని వదిలేసేయండి. అవునవును, ఎప్పుడు వేయకూడదండి, ఆత్మ సంతృప్తి అంతే, డజంట్ హ్యావ్ ఎనీ రోల్. ఓకే ఓకే అండి, థాంక్యూ అండి, థాంక్యూ సౌజీ గారు, థాంక్యూ ఫర్ కాలింగ్, బాయ్ అండి. మనకు ఇంకొక ఆత్మీయులు వచ్చారండి, కాస్త వెయిట్ చేయండి, మొబైల్ ఆత్మీయులు పలకరించి మీతో మాట్లాడిస్తాను. హలో అండి, మొబైల్ ఆత్మీయులు ఎవరండి? హలో, నేను నంద్యాల నుంచి ఆడికి శ్రీదేవి. హలో శ్రీదేవి గారు మాట్లాడండి, మనతో పాటు డాక్టర్ గారు ఉన్నారు. నమస్తే సార్. అమ్మా నువ్వు మా ఊర్లోనే ఉన్నావు తల్లి, నమస్తే. నమస్తే సార్. సార్ మీరు చక్కగా డాక్టర్ సేవకు చాలా బాగా చేస్తున్నారు సార్. మరి మీ అమ్మగారి జ్ఞాపకార్థకం కూడా మీరు సేవా కార్యక్రమాలు చాలా బాగా చేస్తున్నందుకు చాలా హ్యాపీ సార్. అవునమ్మా, ప్రతి సంవత్సరం 30 లక్షల రూపాయల విలువైన ఆపరేషన్లను నేను 100 మందికి ఉచితంగా ఆపరేషన్లు చేస్తున్నాను 30 ఏళ్ల నుంచి, మీకు తెలిసింటుంది నంద్యాలలో కాబట్టి థ్యాంక్ యూ. సార్ చిన్న విషయం సార్, ఇప్పుడు కరోనా వ్యాధి వచ్చినప్పుడు మామూలుగానే ఆటోమేటిక్ గా జ్వరం వస్తుంటాయి, జలుబు, పరిచయం అవన్నీ మామూలుగా కామన్ కదా? అవును కామన్ కదా. మరి చిన్న మామూలుగా జలుబులు అట్లా వచ్చినప్పుడు ఈ కరోనా వ్యాధికి జలుబు వచ్చే కలుపు ఎట్లా కనుక్కోవాలి? మంచి ప్రశ్న అమ్మా, చాలా మంచి ప్రశ్న, వినండి అమ్మా. జలుబు పడిశము కరోనా జలుబు పడిశానికి తేడా ఉంటుంది. నంబర్ వన్, పొడి దగ్గు ఉంటుంది, గల్లపడే దగ్గు ఉండదు. నంబర్ టూ, మింగడం కష్టం, గొంతు మింగేదానికి కష్టపడతారు. మూడు, జ్వరం వస్తుంది, ఒళ్ళంతా నొప్పులు ఉంటాయి. ఇవన్నీ ప్రాథమికంగా తుమ్ములు ఉండవు. ఇవితో పాటు 4 అడుగులేస్తే ఆయాసపడ్డాం, ఇట్లా ఆయాసం వచ్చిందంటే మాత్రం ఊపిరితిత్తులకు వెళుతుంది కరోనా వైరస్, సీరియస్ గా ఉంటుంది.
కాబట్టి డబ్ల్యూహెచ్ఓ గైడ్ లైన్స్ ప్రకారం పొడి దగ్గు, విపరీతమైనటువంటి గొంతు నొప్పి, మింగేదానికి కష్టము, ఒళ్ళు నొప్పులు, జ్వరం రావడం, ఈ మూడు చాలా మటుకు 90% కరోనా వచ్చిన వాళ్ళు వీటి నుంచి బయటపడతారండి. డోంట్ వరీ. అయితే ఎప్పుడైతే ఊపిరి పీల్చుకునే దానికి కష్టపడే స్టేజ్కి పోయినాడంటే అతను ఇంకా డాక్టర్ పర్యవేక్షణలోకి రావాలి, ఐసీయూలో అడ్మిట్ చేస్తారు, ట్రీట్మెంట్ ఇస్తారు. అది కేవలం చాలా తక్కువ పర్సంటేజే. మనం భయపడాల్సిందే కానీ సారీ భయపడకూడదు, జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి అన్నింటినీ మనం దూరంగా ఉంటూ ఒకరిని ఎక్కువ కలవకుండా, షేక్ హ్యాండ్ ఇచ్చుకోకుండా, ఒకరు వాడిన పదార్థాలను వాడుకోకుండా శుభ్రత పాటిస్తే కరోనా మీద మనం విజయాన్ని సాధిస్తాం. ఓకే అండి, థ్యాంక్ యూ శ్రీరే గారు, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అండి, బాయ్ అండి. ఇప్పుడు ఎన్ఆర్ఐ రేడియో వాళ్ళకందరికీ కూడా కృతజ్ఞతలు, మాకు అవకాశాన్ని కల్పించినందుకు. థ్యాంక్ యూ అండి. శ్రీరే గారు మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి, బాయ్ అండి. హలో హలో శ్రీదేవి చెప్పమ్మా. స్కైప్ లో ఒక ఆత్మీయులు ఉన్నారండి, వారితో ఒకసారి పలకరిద్దామండి. హలో అండి. హలో, ఓకే, వారు మ్యూట్ లో ఉన్నట్టున్నారండి, వారి మాట ఏమి వినిపించట్లేదు. ఓకే సార్, మన కోసం కంటిన్యూ చేసుకుందాం సార్. ఇప్పుడు పుట్టుకతో మూగా చెవిటి పిల్లలకు మాట వచ్చేలా చేసే అధునాతన వైద్యం వచ్చింది, కొత్త టెక్నాలజీ ఉంది, సర్జరీ చేస్తే వాళ్ళు మాట్లాడొచ్చు అని అంటున్నారు సార్. అలాంటి సర్జరీస్ మీరేమన్నా చేశారా సార్? చాలా ఇంట్రెస్టింగ్ ప్రశ్న శ్రీదేవి. ప్రతి మనిషి మాట్లాడడం అనేది ముఖ్యం. జంతువుకి మనిషికి తేడా మాట్లాడమేనండి. అయితే మనిషి మాట్లాడాలంటే వినపడాలి. శబ్దాన్ని చెవు ద్వారా విని ఆ శబ్దం మెదడులోకి వెళ్ళి మన యొక్క మాటను మాట్లాడేటువంటి స్వరపేటిక ద్వారా మాట రూపంగా తయారవుతుంది. పుట్టికతో ఎవరికైతే వినపడడం ఉండదో వాళ్ళకి మాటలు కూడా రావు. దానికి కారణం చెవుడే. కాబట్టి అటువంటి వాళ్ళకి అధునాతనమైనటువంటి మోస్ట్ మోడర్న్ ఆపరేషన్, దాని కాక్లియర్ ఇంప్లాంట్ అంటారు. చెవి యొక్క వెనకలి భాగంలో ఒక ఎలక్ట్రానిక్ ఇయర్ ఇంప్లాంట్ పరికరాన్ని ఆపరేషన్ చేసి జీవితాంతం పనిచేసే విధంగా ఫిక్స్ చేసి చాలా సున్నితమైన, అంటే ఒక దారం పోగు సైజులో ఉండేటువంటి ఎలక్ట్రోడ్స్ ని అంతర్చెవిలో నుంచి మెదడుకు సంధానం చేసేటువంటి ఆపరేషన్ ని కాక్లియర్ ఇంప్లాంట్ అంటారు. అది 8 నుంచి 10 లక్షల రూపాయలు అవుతుంది. ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం 4 సెంటర్లే చేస్తున్నాయి, విశాఖపట్నం, గుంటూరు అండ్ నంద్యాల. అయితే 8 నుంచి 10 లక్షల రూపాయల ఆపరేషన్ ను గవర్నమెంట్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం కింద ఉచితంగా 5 సంవత్సరం లోపల పిల్లలకు చేస్తూ ఉన్నారు. నంద్యాల్లో కూడా మనకు ఆ సౌకర్యం ఉంది. నేను ఈ ఆపరేషన్ చేస్తున్నాను. కాబట్టి కాక్లియర్ ఇంప్లాంట్ అనేది మనిషి శరీరం మీద చేసేటువంటి అతి సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి ఆపరేషన్. ఆ దారం పోగు లాంటి చిన్న సైజు లో ఉండేటువంటి ఎలక్ట్రోడ్స్ ని పెట్టుకోండి. ఒక భాగ్యం ఏమిటంటే ఏ జ్ఞానేంద్రియాన్ని ఆపరేషన్ చేసి మనం తెచ్చుకోలేం, కేవలం వినికిడి మాత్రమే. వాళ్ళు చిన్నపిల్లలు మాట్లాడగలుగుతారండి. గ్రేట్ సార్, చాలా గ్రేట్. అంత పెద్ద టెక్నాలజీ అంత చిన్న ఊర్లో కూడా మీరు తెచ్చి చేస్తున్నారు అంటే నిజంగా చాలా గ్రేట్ సార్. థ్యాంక్ యూ అమ్మా. మరి వింటున్న శ్రోతల్లో కూడా ఎవరికైనా అలాంటి ప్రాబ్లం ఉంటే మీరు కలవచ్చండి డాక్టర్. అలాగే సార్, ఇప్పుడు మీరు మొన్న కూడా ఇంటర్వ్యూ అనుకున్న టైంకి గవర్నమెంట్ నుంచి లెటర్ వచ్చింది, ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈ యొక్క కరోనా ఉన్న వాళ్ళని చెక్ చేయడానికి వెళ్ళారు, ఉందేమో అన్న సందేహంతో ఉన్న వాళ్ళని అని విన్నాం సార్ ఆ రోజు మీరు. సో ఈ క్వారంటైన్స్ అంటే ఏంటి, క్వారంటైన్స్ లో ఎవరిని ఉంచుతారు సార్? ఇది కూడా ఈ సందర్భానికి మంచి ప్రశ్న. ఆ రోజు యాక్చువల్ గా నేను కలెక్టర్ నుంచి ఆర్డర్స్ రావడం వల్ల ఒక 6 మంది డాక్టర్ టీమ్ ఫామ్ అయ్యి వెళ్ళాము. అప్పుడు నా భార్య నాగమణి గారు ఇది కండక్ట్ చేశారు. క్వారంటైన్ అంటే సపరేట్ గా
ఒక సెంటర్ లో మిగతా ప్రజలకు దూరంగా పెట్టేటువంటి స్థలాన్ని క్వారంటైన్ అంటారు. ఎవరిని పెడతారంటే గవర్నమెంట్ మూడు క్రైటీరియాలను ఇచ్చింది. నంబర్ వన్ విదేశీ ప్రయాణం చేసి ఉన్న వారికి, నంబర్ టూ విదేశీ ప్రయాణం చేసి వచ్చినటువంటి వాళ్ళను. ఓకే, ఇలా ఏ ప్రాబ్లం ఉంది అంటే దగ్గు వచ్చినా జలుబు వచ్చినా అయ్యో డాక్టర్ దగ్గరికి వెళ్తే మనల్ని అక్కడ సపరేట్ గా పెట్టేస్తారేమో అని చాలా మంది భయపడుతుండొచ్చు అండి. అలాంటి భయం అయితే లేదు. వాళ్ళు కొన్ని టెస్ట్లు చేస్తారు, ఆ టెస్ట్లలో మీకు అవసరము అనుకుంటే మాత్రమే క్వారంటైన్స్ లో పెడతారు. ఎవరిని పడితే వాళ్ళని దగ్గు వచ్చినా జలుబు వచ్చినా వాళ్ళని అక్కడ పెట్టారండి. అలాంటి భయం మీరు పెట్టుకోకండి. అటువంటి స్వాబ్స్ మేము తీసి పంపించాము, అది రిపోర్ట్ వస్తే పాజిటివ్ వస్తుంది. పాజిటివ్ వచ్చిన తర్వాత వాళ్ళని ఇంకాస్త సపరేట్ గా అందరితో కలవకుండా క్వారంటైన్ పెడతారు. కరోనా వైరస్ ఉన్నంత మాత్రాన అందరికీ రోగం వస్తుందని అనుకోవద్దండి. వాళ్ళు ఇంకొకరికి వ్యాప్తి చెందేదానికి కారకులు అవుతారు కాబట్టి వాళ్ళను దూరంగా పెడుతున్నారు, అందరితో కలవకుండా ఉన్నారు. సభలు, సమావేశాలు, పేరెంటాలు, గోపురాలు, మసీదులు, చర్చిలు, వీటన్నిటిలో ఏమవుతుందండి, వందల మంది ఒకసారి వేల మంది ఒకటో చోటుకి వస్తారు కదా. ముఖ్యంగా సినిమా హాళ్ళు, ఏసీ సినిమా హాళ్ళు అన్ని మూసేస్తారు, అందులో 1000 మంది కూర్చొని ఉంటే ఒక్కరికి కరోనా పాజిటివ్ ఉన్నా కూడా ఆ ఏరియా సర్క్యులేట్ అవుతూ ఉంటది కదండి. కరెక్టే కదా సార్. అందుకని అన్నిటినీ బ్యాన్ చేసేసినారు. మనం దయచేసి ప్రధానమంత్రి గారి ఆనతి మేరకు ఆ గౌరవం మనం పాటిస్తూ పోవాలి. ఎక్సలెంట్ సార్. ఒక ఆత్మీయులు వచ్చారు సార్, హాయ్ చెప్దాం. హాయ్ అండి విఠల్ గారు, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో. హాయ్ అండి శ్రీ. హాయ్ అండి శ్రీదేవి గారు. హాయ్ సార్. హాయ్ సార్, గుడ్ ఈవినింగ్ సార్. చెప్పండి సార్. ఇందాక వింటున్నాను సార్, నాకు చిన్న డౌట్ ఏంటంటే ప్రతి ఒక్కరం మొబైల్ వాడుతున్నాం కదా సార్, ఈ మొబైల్లో రేడియేషన్ ఉంటుంది అంటారు కదా, అది ప్రతి ఒక్కరు ఇలా పట్టుకొని మాట్లాడుతూ ఉంటాము, దానికి ఎంతవరకు అది సినిమాలు కూడా తీశారా, మధ్య సినిమా కూడా వచ్చింది, అది కరెక్టేనా సార్, ఎంతవరకు కరెక్టే, అది ఎలా యూజ్ చేసుకోవాలి అనే దాని గురించి ఏమైనా వివరిస్తారా సార్? చాలా చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడుగుతున్నావు విఠల్. మొబైల్ రేడియేషన్ ఎంత తక్కువగా ఉంటుందంటే అది మరీ మనకు హాని కలిగించేటువంటి స్థితి కాదు. ఒకవేళ అట్లా హాని కలిగించేది అయి ఉండింటే మీరు ఊహించండి, ప్రపంచంలో 750 కోట్ల మంది ఉన్నారు, భారతదేశంలో 130 కోట్లు. ఈ 750 కోట్ల మందికి కనీసం 700 కోట్ల మంది అన్నా మొబైల్ వాడుతూ ఉంటారు కదా, అంత డ్యామేజ్ అయ్యేటట్టు కాదు. అయితే మరీ మనం ఎక్కువగా దానికి బానిసలు కాకుండా దాని రేడియేషన్ చాలా తక్కువ ఉంటుందండి. భయపడవలసినంత ప్రమాదాన్ని కలిగించేటువంటి రేడియేషన్ డ్యామేజ్ మాత్రం మొబైల్ వల్ల జరగదు, డోంట్ వరీ. ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు, నేను, శ్రీదేవి, సాయి అందరం కూడా మొబైల్స్ లోనే ఉన్నాం కదా. అవునండి, అవునండి. తప్పు మొబైల్ది కాదు దాన్ని వాడే విధానం. కత్తిని మనము పండు కోసేదానికి వాడుతున్నామా, ఒకరిని చంపేదానికి వాడుతున్నామా? మొబైల్ దాని అవసరం ఎంత, దాన్ని ఎంత వాడుకోవాలి అంతే. అండ్ ఎక్కువ మటుకు సార్ మనం రైట్ సైడ్ కే వాడతాం కదా సార్ మొబైల్, మనం ఎప్పుడు ఏదైనా కాల్ వచ్చింది అనుకోండి ఇలా తీసి ఒకే సైడ్ వాడతాము, అది ఎంతవరకు కరెక్ట్? అది అలా దాని గురించి ఏమైనా ఇది ఉందా, వాడచ్చా అట్లా కూడా ఉందా? వీలైనంత వరకు స్పీకర్ ఆన్ చేసుకోండి, రేడియేషన్ తక్కువ అవుతుంది. ఓకే, అంతేగాని కొంతమంది ఈ రోజు రాత్రి రేడియేషన్ రిలీజ్ అవుతుంది మొబైల్ ఆఫ్ చేసుకోండి లేకపోతే మీరు అందరు చనిపోతారు, ఇవన్నీ ఫాల్స్ న్యూస్ అండి, వాటిని నమ్మొద్దండి. ఫేక్ న్యూస్. Yes, 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 sir. అదే ఒక డౌట్ ఉంది సార్. చాలా చక్కగా చెప్తున్నారు సార్, చాలా సంతోషం సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ శ్రీదేవి గారు. థ్యాంక్ యూ అండి, బాయ్ అండి. ఇంకొక ఆత్మీయులు ఎవరండి? నమస్కారం శ్రీదేవి గారు. నమస్తే, ఎవరు మాట్లాడుతున్నారండి? నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అండి. మీ పేరు ఏంటండి? నా పేరు యాదగిరి ఇజ్రాయెల్ అండి. ఓకే అండి, యాదగిరి గారు ఇప్పుడు మాట్లాడండి. సార్ ఒక 2 క్వశ్చన్స్ ఉన్నాయి. చెప్పండి. సార్ ఇది కొంతమందికి ఇప్పుడు ఈ ఎక్కిళ్ళు వస్తాయి. అవును. సార్ ఎట్లా పోవాలి, దానికి ఏం మెడిసిన్? వెరీ సింపుల్ అండి. ఎక్కిళ్ళు అంటే శరీరంలో కొద్దిగా సమతుల్యం, ఫ్లూయిడ్స్, ద్రావకాల సమతుల్యం ఉన్నప్పుడు వస్తుంది. కడుపులో ఒక్కొక్కసారి అసిడిటీ వల్ల కూడా వస్తుంది. మంచిగా వాటర్ తాగడం, ఆ ఎక్కిళ్ళు వచ్చినప్పుడు త్వర త్వరగా తినకుండా కాస్త గ్యాప్ ఇవ్వాలి,
వాటికి కూడా తగ్గకపోతే డాక్టర్ దగ్గర సింపుల్ మెడిసిన్స్ ఉంటాయి, వాటిని ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్ అంటారు, తర్వాత ఒక్కొక్కసారి ఫెనర్గాన్ లాంటివి ఇస్తే ఎక్కిళ్ళు తగ్గిపోతాయి. ఎక్కిళ్ళు 99% జబ్బు కాదు, ఓన్లీ 1% వాళ్ళనే సతాయిస్తుంది. ఎడతెరపీ లేకుండా ఎక్కిళ్ళు రావడమే మనకు కొద్దిగా ఇబ్బంది. డాక్టర్ని కలవాలి రొటీన్ గా. మనం మాట్లాడుతున్నప్పుడు కానీ భోన్ చేస్తున్నప్పుడు కానీ వచ్చే ఎక్కిళ్ళు ఎవరో గుర్తు చేసుకుంటున్నారు అనుకోవడం కేవలం మన అపోహనే. గుర్తు చేసుకున్నదానికి ఎక్కిళ్ళకు సంబంధం లేదు. వెంటనే మంచిగా నీళ్లు తాగి కాస్త రెస్ట్ ఇస్తే 99.99% తగ్గిపోతాయండి. డోంట్ వరీ, చాలా తక్కువ శాతం మా దగ్గరికి వస్తూ ఉంటారు. వాళ్ళని అడ్మిట్ చేసుకొని 2 ఇంజెక్షన్స్ ఇస్తే తగ్గిపోతాయండి, నో ప్రాబ్లం. డోంట్ వరీ, ఎక్కిళ్ళు పెద్ద భయపడాల్సిన దెబ్బ ఏం కాదు. సార్ ఇంకొక క్వశ్చన్, సార్ ఈ పండ్లకి రక్తం వెళ్తుంది అంటే ఇది ఇప్పుడు పండ్లు ఉంటాయి కదా టీత్, టీత్లకి కొంచెం ఆప బ్లడ్ పెడుతుంది అన్నట్టు. అయితే ఏంటంటే ఇది ఎప్పుడు రాదు, ఓన్లీ పండ్లు దోమినప్పుడే. ఇది ఖచ్చితంగా మీ యొక్క దంత సంరక్షణలో లోపం ఉంది. ఒక డెంటిస్ట్ ను కలవాలి, ముక్కు చెవును అంటే పుక్కులు ఇచ్చేటువంటి శుభ్రంగా పెట్టుకోవాలి. అప్పటికి తగ్గకపోతే మీరు వెయిట్ చేయొద్దండి. ఖచ్చితంగా మీరు దగ్గరలో ఉన్న ఈఎన్టీ డాక్టర్ ని కానీ పంటి డాక్టర్ ని కానీ కలవండి, వాళ్ళు చెప్పేస్తారు, నో ఇష్యూస్. యాదగిరి గారు థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అండి, బాయ్ అండి. మనకు ఒక మొబైల్ ఆత్మీయులు ఉన్నారండి, ఒకసారి హాయ్ చెప్పండి. హలో అండి. హలో, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారండి? నా పేరు అనురాధ మేడం. చెప్పండి మేడం. డాక్టర్ గారితో ముఖాముఖి ఉందండి, ENT స్పెషలిస్ట్ మధుసూదన్ గారితో మాట్లాడుతున్నామండి. డాక్టర్ గారు చెవి గొంతు ముక్కు స్పెషలిస్ట్ అండి, దానికి సంబంధించిన డౌట్స్ ఏమన్నా ఉంటే అడగొచ్చండి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. హలో, గుడ్ ఈవినింగ్. చెప్పండి, వినిపిస్తుంది సార్? మాది ఇక్కడ మహబూబ్ నగర్ నుండి మాట్లాడుతున్నాను సార్ నేను. హలో, చెప్పండి అమ్మా. ఏనా సార్, ఒక మామూలుగా అంటే మీ ఇంతకుముందు అన్నారు కదా సార్ ఎక్కిళ్ళు అని అంటారు అన్నారు కదా, అవి ఎక్కిళ్ళు వచ్చినప్పుడు కొందరు ఏమంటుంటారంటే ఎవరో గుర్తు చేసుకున్నారు. అమ్మా, ఈ ప్రశ్నను అడిగారు, ఎవరో గుర్తు చేసుకోవడం అనేది మనం తరతరాల నుంచి వచ్చిన ఒక చిన్న అపోహ. ఎక్కిళ్ళు జబ్బు కాదు, నో ప్రాబ్లం. ఓకే అండి, ఇప్పుడు మనకు శ్రీరామ్మూర్తి గారు వచ్చారండి. గురువు గారు నమస్తే అండి, డాక్టర్ గారితో మాట్లాడండి సార్. డాక్టర్ గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీరామ్మూర్తి గారు, చెప్పండి సార్. ఇప్పుడు గొంతు ఉండి ఉండి అకస్మాత్తుగా ఉట్టిగానే అవుట్ ఆఫ్ ఆర్డర్ అయిపోతుంది గొంతు. నేను మామూలుగా ప్రవచనాలు ఇస్తుంటాను, ప్రసంగాలు ఇస్తుంటాను, పాటలు పద్యాలు వగైరా కార్యక్రమాల్లో పాల్గొంటుంటాను. అప్పుడు అకస్మాత్తుగా ఆ రోజు గొంతు కొద్ది స్వాధీనంలో లేకుండా పోతుంది. దానికి ఏమన్నా చిట్కా ఉందా గొంతు స్వాధీనంలోకి రావడానికి? ఉండి ఉండి రెండు ఆ పూట మధ్యాహ్నం పూటే గొంతు పాడైపోతుంది. మధ్యాహ్నం పూట ఏంటంటే 3-4 గంటల వ్యవధిలోనే ప్రోగ్రామ్ ఇవ్వాల్సి వస్తుంది. అది శ్రీరామూర్తి గారు, నాకు తెలిసి మీరు సీనియర్ సిటిజన్స్ అయి ఉంటారు, దాంట్లో డౌట్ అక్కర్లేదు. ఖచ్చితంగా 60 సంవత్సరాల వయసు, ప్రవచనాలు అటువంటివి చేస్తూ ఉన్నారు కాబట్టి స్వరపేటికను ఎక్కువగా వాడుతున్నారు, దాంట్లో డౌట్ అక్కర్లేదు. కాబట్టి మీరు రెండు విధాలుగా ఫస్ట్ చిట్కాలు చెప్తాను. నంబర్1, ఇటువంటివి చేయాలనుకున్నప్పుడు మసిలే నీళ్లలో ఏదైనా విక్స్ కానీ ఇప్పుడు ఆయిల్ వస్తున్నాయి ఆవిరి పట్టేటివి, అవి వేసి ఆవిరి పట్టుకోండి. నంబర్2, మసాలా కారము ఉత్ప్రేరకాలు ఉండేటువంటి పదార్థాలు తినకుండా ఉండి ఆ రోజు వేడి నీళ్ళల్లో గోరువెచ్చ నీళ్ళల్లో ఉప్పు వేసి బాగా పుక్కిలించేసేసి మీరు వేసుకుంటే ఇవి చిట్కాలు బాగా తగ్గుతాయి. కానీ అప్పటికీ తగ్గకపోతే మీ స్వరపేటికను ఒక ENT సర్జన్తో స్కాన్ చేయించుకోండి. వాళ్ళు చూసి స్వరపేటిక ప్రాబ్లమా రిఫ్లక్స్ ప్రాబ్లమా అని చూసి చాలా సింపుల్ వైద్యంతోనే మీరు బాగవుతారు. గట్టి వాయిస్తో మాట్లాడొద్దండి,
సాధారణ సాంఘిక వ్యావహారిక భాషలో శబ్దాన్ని వాడుకోవచ్చు. కోపము ఆవేశము వాదనలకు పోయినప్పుడు వాడేటువంటి గొంతు స్వరపేటికను ఇబ్బంది చేస్తుంది. సో ప్రవచనాల్లో మీరు మైక్ లేకుండా చెప్పొద్దండి దయచేసి, దానివల్ల స్ట్రెయిన్ అవుతుంది వాయిస్. మైక్ పెట్టుకోండి. మైక్ ఎప్పుడు ఉంటుందండి, మైక్ ఎప్పుడు ఉంటుంది. ఉండి ఉండి అకస్మాత్తుగా మధ్యాహ్నం పూట ఏమో ఉంటారండి ఏ ఊరిలో ఉంటారంటారు? హైదరాబాద్ నాగోల్లో ఉంటారండి. అయ్యో, మీరు భాగ్యనగరంలో ఉన్నారు, కావాల్సినంత మంది మీ దగ్గరలో ఉన్న ఈఎన్టీ సర్జన్ ఒక్కసారి కలవండి చాలు, నో ప్రాబ్లం. థ్యాంక్ యూ శ్రీరామ్ గారు, థ్యాంక్ యూ అండి. ధన్యవాదాలు అండి, నమస్కారం. ధన్యవాదాలు, బాయ్ అండి. సార్, ఇప్పుడు ఈ కరోనా వ్యాధి చిన్న పిల్లల్లోనే ఇప్పుడు టీకాలు వేపిస్తారు కదండి, పుట్టిన పిల్లలకు టీకాలు వేస్తుంటారు, పల్స్ పోలియో చుక్కలు వేపిస్తుంటారు. అలాంటి వాళ్లకు అంటే చిన్న వయసులో ఈ టీకాలు కరెక్ట్ గా వేయించుకుంటే ఈ కరోనా వ్యాధి వల్ల ఏ బాధ ఉండదు అని అంటున్నారు, నిజమేనా అండి? ఇప్పటికిప్పుడే కొన్ని రీసెర్చ్ వస్తున్నాయి. ఇండియాలో టీబీ క్షయ ఎక్కువ కాబట్టి మనకు పుట్టిన పిల్లలకే బీసీజీ వ్యాక్సినేషన్ వేస్తున్నారు. అది ఇన్నేట్ ఇమ్యూనిటీ ఆర్ హెర్డ్ ఇమ్యూనిటీ, అంటే సాధారణమైనటువంటి ప్రజల్లో ఒక రకమైనటువంటి వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది కాబట్టి అది వైరస్ ని ప్రతిఘటించేదానికి సహాయం చేస్తుంది అనేది ఒకటి. రెండవది డెంగ్యూ ఫీవర్. మనకు తెలుసండి, భారతదేశంలో డెంగ్యూ జ్వరాలు పిల్లలకు పెద్దలకు ఎక్కువగా వస్తుంటుంది. డెంగ్యూ కూడా వైరస్ే కాబట్టి ఆ వైరస్ కూడా దీనికి సంబంధించిన దగ్గరి బంధువు అనుకోండి కరోనాకు, దానికి సో దానికి సంబంధించిన యాంటీబాడీస్ శరీరంలో తయారవుతూ ఉంటాయి. కాబట్టి మన దగ్గర భారతదేశంలో 130 కోట్ల మందికి ఇటలీ, స్విట్జర్లాండ్, లండన్ పెద్ద పెద్ద అభివృద్ధి చెందిన దేశాల కంటే మన భారతదేశంలో ఎందుకు ఇంత తక్కువ ఉంది? మనం జనసాంద్రత ఎక్కువ అయినా కూడా ఎందుకు తక్కువ వస్తుందంటే ఇవన్నీ కూడా మన ఇవి దీని వల్లనే వస్తూ ఉంది. సో ఆయన చెప్పినట్టుగా అడిగినట్టుగా మీరు అడుగుతున్నారు, ఈ టీకాల వల్ల అంతో ఇంతో దాని వల్ల హెల్ప్ మాత్రం ఉంటుందండి. ఓకే అండి, ఓకే, థ్యాంక్ యూ అండి. ఇంకో క్వశ్చన్ ఏంటంటే, నార్మల్ కాఫ్, జలుబు ఇలాంటి వాటికి అంటే ఇప్పుడు వర్క్ సారీ స్టే హోమ్ కదా, అందరూ ఇంట్లో ఉన్నారు కదా, లాక్డౌన్ లో ఉన్నారు కదా, ఇలాంటి వాళ్ళకి ఏదన్నా మెడిసిన్ సిరప్ కానీ టాబ్లెట్స్ కానీ చెప్పగలరా అండి, నార్మల్ కాఫ్ కోల్డ్ వచ్చిన వాళ్ళకి? పెద్ద నేను చెప్పాలంటే టాబ్లెట్స్ చెప్పడం యాంటీ హిస్టమిన్ అని వస్తుంది, యాంటీ అలర్జీ. దూరంగా ఉండడం, కరోనా వైరస్ యొక్క వ్యాధి నిరోధక శక్తిని పెంచేటువంటి తీసుకోవాల్సిన జాగ్రత్తలు యూట్యూబ్ లో, వాట్సాప్ లో విపరీతంగా వస్తుంది. దూరంగా ఉండండి, బట్ట దగ్గర పెట్టుకోండి, మాస్క్ కట్టుకోండి, లేకపోతే కర్చీఫ్ తుమ్మినా దగ్గినా దగ్గర పెట్టుకోండి, దూరంగా ఉండండి. జ్వరం వస్తే పారాసిటమాల్, క్యాల్పాల్, క్రోసిన్ అని వింటూ ఉంటాం, వాటిని వాడుకోవాలి. తుమ్ములు వస్తే మనము లివోసెట్రజిన్ అనేటువంటి మాత్ర ఎక్కడైనా దొరుకుతుంది, అది వాడుకుంటే చాలు. ఈ రెండు డాక్టర్ యొక్క ప్రిస్క్రిప్షన్ లేకుండా కూడా మనము జలుబు నుంచి నివారణకు ప్రాథమికంగా వాడుకోవచ్చు. సార్, జలుబు నుంచి అది స్పెల్లింగ్ చెప్పండి సార్ ఒకసారి. లివోసెట్రజిన్, LEVO, ఓకే, CETRI, ZIN, ZIN, లివోసెట్రజిన్. అలాగే కాఫ్ కి ఏమన్నా సిరప్ కానీ ఏదైనా చెప్పండి సార్. పెద్ద అవసరం లేదమ్మా, ఓకే. ఒళ్ళు నొప్పులకు దానికి క్యాల్పాల్, CALPOL, CALPOL. బాడీ పెయిన్స్ కా సార్ మీరు చెప్పింది ఇది, CALPOL, క్యాల్పాల్, ఇవి రెండు కలిపి తీసుకున్నా కూడా మన యొక్క జలుబు దగ్గుకి ప్రాథమికంగా ఉపశమనాన్ని ఇస్తాయి. ఏది సార్, లివోసెట్రిజిన్ ప్లస్ క్యాల్పాల్? క్యాల్పాల్ అయితే ఏ మాత్రం ఎక్కువైనా మీరు ఎక్కువ ఆలస్యం చేయకుండా దగ్గరలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం గానీ గవర్నమెంట్ హాస్పిటల్ గానీ ఆ తెలిసిన డాక్టర్ దగ్గర వెంటనే చూపించుకోవాలి. ఓకే, మినిమం గా ఏదన్నా చిన్న చిన్నగా అనిపిస్తే ఇది కోల్డ్ గానీ ఇది కాఫ్ కేం చెప్పలేదు సార్ మీరు, సిరప్ కాఫ్ కి ఈ రెండు
కాఫ్ సిరప్ అవసరం లేదమ్మా. మీరు జనరల్ గా ఈ టాబ్లెట్స్ ఆవిరి పట్టడం, వేడి నీళ్ళలో గోరువెచ్చ నీళ్ళలో ఉప్పు వేసి పుక్కిలిచ్చి ఉమ్మించడం, వాటితోనే చాలా వరకు తగ్గిపోతుంది నార్మల్ కాఫ్ కి. ఓకే సార్. మరి మీరు ఇందాక ఫస్ట్ లో చెప్పినప్పుడు కవితలు కూడా రాస్తుంటాము అన్నారు, మరి కాస్త రిలాక్స్ అవుతారు అందరూ. మీరు ఏమన్నా వృత్తి పరంగా వైద్యులు అయినప్పటికీ ప్రవృత్తి పరంగా చక్కని కవిత్వాలు రాసే కవిగారని విన్నాం కాబట్టి, వైద్య వృత్తికి వైరస్ కి ముడిపెడుతూ ఏమన్నా రాశారా? రాస్తే మా కోసం ఒకసారి మా శ్రోతలకి వినిపించండి. ఓకే అమ్మా, ఏం లేదు, మీకు టైం ఎక్కువ తీసుకోను. శ్రీశ్రీ గారు మనకు చాలా స్ఫూర్తిదాయకమైనటువంటి కవితలు రాశారు మహాప్రస్థానంలో. నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిస్తాను, దాన్ని ప్రేరణగా ఈ కరోనా వ్యాధికి సంబంధంగా చేశాను. మీకోసమనే రెండు వాక్యాలు నేను చదివి వినిపిస్తాను. ఇవి నా స్వీయమైనటువంటి కవిత. నేను సైతం మానవాళికి ఊపిరిచ్చే యంత్రమవుతాను, నేను సైతం మనుషులందరి నవ్వు కోసం హాస్యమవుతాను, నేను సైతం జనులందరికీ దప్పి తీర్చే బిందు అవుతాను, నేను సైతం రోగగ్రస్తుల బాధ తీర్చే కొట్నీసునవుతాను, నేను సైతం మనుషులందరి ప్రాణమిచ్చే శ్వాసనవుతాను, నేను సైతం ప్రసవ వేదన స్వాంతనిచ్చే మంత్రసానవుతాను, నేను సైతం దారులూడ్చే పనివారి పొరకనవుతాను, నేను సైతం మండు టెండా పోలీసు చేతి లాఠీనవుతాను, నేను సైతం గాయానికి కట్టునవుతాను, ఎక్సలెంట్ అండి, ఫస్ట్ వాడికి ఊతనిచ్చే కర్తనవుతాను. చాలా థ్యాంక్స్ అండి, చాలా సంతోషం. మీరు ఆపేసరికి అయిపోయింది అనుకున్నానండి. అయ్యో, ఇంకా చాలా ఉంటుంది, పర్వాలేదు, మళ్ళీ నెక్స్ట్ టైం చెప్తాను లేండి. ఇట్లా అంటే నేను సైతం దేనికైనా అవుతాను అని చెప్పేదానికి అనమాట. ఎస్, మీరు అలాగే చేస్తున్నారు కూడా. అంటే మీ వైద్యులని ఏ నోట పొగడాలో అసలు అర్థం కాలేదండి. చాలా నిజంగా వైద్యో నారాయణ హరిహి, మీరు ప్రత్యక్ష దేవుళ్ళు, చాలా చాలా సహాయం చేస్తున్నారు. అలాగే పోలీసులు కూడా వాళ్ళ ఫ్యామిలీస్ ని కూడా నెగ్లెక్ట్ చేస్తున్నారేమో కానీ ప్రజల్ని మాత్రం చాలా చాలా శ్రద్ధగా చూసుకుంటున్నారు, బయటికి రావద్దు అని. నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. అంటే ఈ సమయంలో ప్రాణాలను త్యాగం చేసి శత్రువుల్ని, అమ్మ శ్రీదేవి, సైనికులు మన దేశాన్ని ప్రాణాలకు తెగించి ఎలా అయితే రక్షిస్తున్నారో, డాక్టర్లు, పోలీసులు, మున్సిపల్ స్కావెంజర్స్, ట్రాఫిక్ పోలీసు, పారామెడికల్ స్టాఫ్, వీళ్ళందరూ కూడా నిజంగా చెప్తున్నాను దేశ ప్రజల, ఎస్ వాళ్ళు కూడా వాళ్ళ ప్రాణాలకు తెగించి మన అందరి కోసం త్యాగం చేస్తున్నారండి, దాంట్లో డౌటే లేదు. దేశం బార్డర్లో సైనికులు కాపలా కాస్తే దేశం లోపల ఉన్న ప్రజలకు కవచం లాగా ఉన్నారండి. మీరు చెప్పిన వాళ్ళందరికీ శత కోటి వందనాలు అండి. నిజంగా ఇంకా మీ గురించి చాలా చాలా తెలుసుకోవాలనింది, సమయం అయిపోయింది కాబట్టి ఇప్పుడు సైన్ అప్ చెప్పేస్తాను. తప్పకుండా మిమ్మల్ని ఇంకోసారి తీసుకొని వస్తానండి. చారిటబుల్ సొసైటీ ద్వారా హెల్త్, ఎడ్యుకేషనల్, కల్చరల్, స్పోర్ట్స్, స్వర్గధామం, పర్సనాలిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్, ఎన్నెన్నో ఉచితంగా వందల కొద్ది ఆపరేషన్స్ చేస్తున్నారు. అలాగే కళాకారుడిగా అప్పుడప్పుడు రాణిస్తున్నారు. సో అన్ని విషయాలు మరొకసారి మరొక ప్రోగ్రామ్ లో మళ్ళీ మనం చర్చించుకుందామండి. థ్యాంక్ యూ శ్రీదేవి, నాకు ఎన్ఆర్ఐ రేడియో ద్వారా మీ అందరితో ముచ్చటించే అవకాశం ఇచ్చినందుకు మనఃపూర్వక మనసావాచ ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, మీ యొక్క అమూల్యమైన సమయాన్ని మా కోసం, మా శ్రోతల కోసం వెచ్చించారు. మరొకసారి మీకు ధన్యవాదాలు చెప్పుకుంటూ సైన్ అప్ చెప్పేస్తున్నాను. ఓకే అండి, మరొకసారి మరొక గెస్ట్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్. విను వినిపించే తెలుగు ఎన్ఆర్ఐ రేడియో, ఇది ప్రవాసాంధ్రులకు ఉండే చప్పుడు.